సార్ మాది అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం కత్తువన్లపల్లి. నేను కుయేట్కి వచ్చి 5 నెలలు అవుతుంది. మా ఇంటి పక్కన పాపే తెలిసిన పాపే తీసింది, పిల్లలు కడకని చెప్పింది. ఇద్దరు పని మనుషులు ఉంటారు, ఇద్దరు ఉంటారు, నీతో పాటు ఇంకో పాప ఉంటుంది. నువ్వు పిల్లల్ని చూసుకో, మిగతా పని ఇంట్లో క్లీనింగ్ కుకింగ్ ఇంకో పాప ఉందని చెప్పింది. సరేలేని వచ్చా, డబ్బులు నువ్వే పెట్టుకో, ఇంటికి కుయేటకు వచ్చి నాకు ఇస్తానని చెప్పింది. మాకు 1 లక్ష రూపాయలు ఖర్చు చేయండి సార్ కుయేటకు వచ్చేదానికి. చెవుళ్ళ కమ్మలతో కూడా కొలువు పెట్టి డబ్బులు లేక ఎన్నో అవసరాలు పడి అప్పులు చేసుకుని వచ్చినాను సార్. ఈడికి వస్తే నేను ఒకదాన్ని 5 నెలల నుంచి క్లీనింగ్ కుకింగ్ పిల్లలు మొక్కని పట్టుకోవాలి చిన్నపిల్లలు సార్. టయానికి తిండిలా నిద్రలే, ఓ పూడు తిని 2 పూటలు కూడా పచ్చని రోజులు ఉన్నాయి సార్. నేను చేయలేకపోతానా? నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఉండలేను, చేయలేనని చెప్తే విజయనాకో ఇంటికి పోవాలా? నన్ను ఇంటికి పంపించంటే సరేలే, రంజాన్ అయిపోయి నాకు పంపిస్తానని చెప్పింది. మళ్ళీ రంజాన్ అయిపోయి నాకు అడిగితే డబ్బులు కట్టు పంపిస్తానండి. మాకు డబ్బులు అయితే 1 రూపాయి ఇలా పోతే మళ్ళీ ఇంటికి పోయేదాన్ని కానీ నేను 4 నెలల జీతము అట్టే పెట్టుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చాయినాము ఇంటికి అడిగి ఇంటికి పంపించింటే 2 సార్లుగా ఇచ్చినాము. పంపిస్తాను, ఈ వారం పంపించాను, 7 నెలల పంపిస్తాను, 10 మంది వస్తుంది పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తానని చెప్తాను. మా బావ మా అమ్మని అడిగితే పాత నేను ఇంటికాడ మా అమ్మకు బాగాలేదు నాకు బాగాలేదు నేను చూపించుకోవాలంటే లేదు ఖచ్చితంగా ఉండాలా, 10 మంది వచ్చినాక 3 నెలల నుంచి ఆ మాట చెప్తాను సార్. లేదా నేను ఏమని ఇబ్బంది పెడతాను, కేసు పెడతాను, అది దాన్ని బెదిరిస్తాను అన్నా. నాకు ఒళ్ళు బాగాలేదు సార్, ఎట్లాడు నేను చూపించుకోవాలి ఇంటికి వచ్చి బతుకుతానని కూడా నాకు లేదు. నాకు గుండె దడ అని కొట్టుకుంటుంది. ఎడం వైపు భాగం వీటి నుంచి తల కాంచి ఈ భాగం మొత్తం ఎడం వైపు భాగం మొత్తం నొప్పిగా బగబగ మంట గుండె అయితే నా గుండె దడ నాకే వెళ్ళిపోతుంది సార్, యాడైపోతుంది అనిపించింది. నాకు ఇద్దరు చిన్న బిడ్డలు వాళ్ళు మాకు మొన్న చూస్తున్నాను అనిపించింది. ఇండియాలో ఉన్న మన సహోదరులు అందరికీ ధన్యవాదాలు. కోవిడ్ కి వచ్చే ముందు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని రండి.